ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್, ನೀವು ನೋಡ್ತಾರೆ ರೈನ್ ವಿತ್ 7TV, ಮೇಜರ್ಸ್ ಆಫ್ ರೈನ್ ವಿತ್ 7TV. ಇವತ್ತು ಏನಪ್ಪ ವಿಷಯ ಅಂದರೆ ಫ್ರೆಂಡ್ಸ್, ಇವತ್ತು ಟೊಮೆಟೊ ರೇಟ್ ಡೌನ್ ಆಗಿದೆ. ಏನಕ್ಕೋಸ್ಕರ ಡೌನ್ ಆಯಿತು? ಹಾಗೆ ನಾಸಿಕ್ ಟೊಮೆಟೊ ಯಾವಾಗ ಸ್ಟಾರ್ಟ್ ಆಗುತ್ತೆ, ಮತ್ತು ಆ ಕಡೆ ಜಾಸ್ತಿ ಟೊಮೆಟೊ ಇದೆಯೋ ಇಲ್ವೋ, ಹಾಗೆ ಅಲ್ಲಿನ ವೆದರ್ ಕಂಡೀಷನು ಮತ್ತು ಮಳೆ ಬೀಳ್ತಿದೆಯೋ ಇಲ್ವ ಅಂತ ಫುಲ್ ಡೀಟೇಲ್ಸು ಈ ವಿಡಿಯೋದಲ್ಲಿರುತ್ತೆ. ಹಾಗೆ ನಾಸಿಕ್ ಅವರಿಗೆ ಫೋನ್ ಮಾಡಿ ತಿಳ್ಕೊಂಡು ಈ ವಿಡಿಯೋ ಮಾಡ್ತಿರೋದು. ಫ್ರೆಂಡ್ಸ್, ಈರೋಜು ಟೊಮೆಟೊ ರೇಟ್ಲು 8 ತಗ್ಗಿಂದು, ಅಲಾನೇ ಟೊಮೆಟೊ ರೇಟ್ಲು ಎಲ್ಲ ಉಂಡೋಚ್ಚು, మళ్ళీ నాసిక్లో టమాటో ఎప్పటిక స్టార్ట్ అవుతుంది, మళ్ళీ అక్కడ వెదర్ కండిషన్ ఎలా ఉంది, వర్షాలు పడుతుండయా లేదా, అలానే ఎంత వేసిండారు అనేది ఫుల్ ఈ వీడియోలో ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయదండి, ఎంజెడ్ సార్ దగ్గర కొంచెం ఇంటర్వ్యూ చేసిన అలానే అక్కడ ఉండే ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో దొరుకుతుంది. ఎక్కడనో స్కిప్ చేసేయకపోదండి, ఎల్లూ స్కిప్ మాడకోబడి, ఈ వీడియోలో ఫుల్ ఆగి ఇన్ఫర్మేషన్ ఇరుతే. దయవిట్టు నన్ వీడియో నిమ్గి ఇష్ట ఆదరే ఒందు సబ్స్క్రైబ్ మాడి, ಹಾಗೆ ಶೇರ್ ಮಾಡಿ, ಎಲ್ಲರಿಗೂ ಶೇರ್ ಮಾಡಿ, ಹಾಗೆ ಒಂದು ಲೈಕ್ ಕೊಡೋದು ಮರಿಬೇಡಿ ದಯವಿಟ್ಟು. ಫ್ರೆಂಡ್ಸ್, ನಾ ವಿಡಿಯೋ మీకు ఇష్టమైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేది మర్చిపోదండి, అందరికీ షేర్ చేయండి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో రైతులకు సంబంధించింది, ఈ వీడియో రైతులకి సంబంధపట్టిద్దు, దయవిట్టు అర్థం మాడుకోండి, ఎల్లరిగూ షేర్ మాడి, బి నోడణ. ఫ్రెండ్స్, ఫస్ట్ ఒంది లైక్ మాడిబిడి. సార్, మొదలుగా నా చాలా తరఫున నమస్కారం సార్ మీకు. సార్, ఈరోజు చాలా టమాటో వచ్చింది, అలానే రేటు సార్ చాలానే డౌన్ అయిపోయింది, ఎందుకు సార్ అట్లా? సార్, అంత ఏం డౌన్ అయ్యింది సార్? ఆ హై రేట్ ఆ రేట్లు ఎప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేయదండి. 1000 రూపాయలు హైయెస్ట్ రేట్ ఇది, 1000 రూపాయలు రేట్లు డౌన్ అయ్యింది. ఏమంటే అనంతపురం మిశ్రమ అయింది, మహారాష్ట్ర నీటి రేట్లు వస్తూ ఉంది, అన్ని జాగ్రత్తలు టమాటాలు వస్తూ ఉన్నాయి, దాంట్లో జనాలు తినేది కూడా తప్పేసిన్నారు, దాంట్లో డౌన్ అయింది. డౌన్ అంటే ఇంకా చాలా డౌన్ అయ్యే ఛాన్స్ ఏం లేదు. 1000 రూపాయలు ఈ డిసైడ్ నాకేం కనపడతాను, 1000 రూపాయలు ఉండే ఆ పొజిషన్ ఉండొచ్చు అంటాను. అంటే నిన్న 2400 రూపాయలు అయిందా, ఈరోజు సడన్గా అంటే 1800 అట్లా ఒక 600-700 రూపాయలు డౌన్ అయిపోయింది. చాలా రైతులకి భయం అయిపోయింది సార్ దాని నుంచి. అంటే లాస్ట్ ఒక నెల వెనుక మీకు ఇంటర్వ్యూ చేసింటే సార్ మీకు, సార్ రేట్లు ఉంటుందా ఎట్లా అని ఇంటర్వ్యూ చేసింటే, అంటే మీరు పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒక నెల అంతా రేట్లు ఇప్పటికంటే తగ్గలేదు, దానికోసం నేను మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నాను. అంటే రైతులు చాలామంది భయపడుతున్నారు దాని నుంచి. సార్, భయపడే పని ఏం లేదు సార్, 1000-1500 రూపాయలు రేట్ ఏం తక్కువ రేటా, మంచి రేటే, దానికంత తక్కువ వచ్చే ఛాన్స్ లేదు. మహారాష్ట్ర వచ్చింది పంట, ఏమంటే అంత శానా ఏం లేదు, 50% ఆడాలని ఉండేది. అన్ని జగాల్లో నేను ఫోన్ చేసి అడిగితే అందరూ చెప్తాడే, అడితే 50% ఉంది పంట, ఫుల్ ఏం లేదు అని చెప్పి. భయపడే పని అలా ఫస్ట్ ఆఫ్ ఉంది కదా రేట్, రైతు భయపడే పనే లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడెక్కడ వర్షాలు పడుతుంది ఏమన్నా మీకు? సార్, జబల్పూర్ ఎంపీ ఫుల్ వర్షం ఉంది, ఛత్తీస్గఢ్ వర్షం ఉంది, ఢిల్లీ వరకు వర్షం ఉన్నాయి, అన్ని జగా వర్షాలు ఉన్నాయి. దాంట్లో ఇంకోటి ఏమంటే రోజు ఢిల్లీ సైడ్ నుంచి కేరళ తగ్గుపడేమో ఉంటాయి, గలాట్ అయితే ఉన్నాయి ఆడ కదా హర్యానాలో, ఆడ కొన్ని పండిపోతూ ఉండే వాళ్ళు కొంచెం ఆర్డర్లు తగ్గు చేసి అది ఏమో క్లాస్ అయితే ఉన్నాయి, అదే కొంచెం అదే క్రాష్ ఏమవుతా ఉంటే గలాట్లు అయితే ఉన్నాయి విన్నాను. దాని నుంచి ఎఫెక్ట్ అయ్యింది, ఎఫెక్ట్ అయింది. లేకుంటే 10 బండ్లు అవ్వకపోయింటే మాకు ఆర్డర్ ఉండే ఆ గలాట్ల కోసం ఇంకా వద్దు, 2 నెలలు. అంటే ఈ రోజు మీకు ఆర్డర్ ఉండే కానీ గలాట్ల నుంచి కొంచెం హోల్డ్ చేశారు, ఈ రోజు ఉండే ఆ గలాట్లు ఇంకా రోజు స్లో చేయండి, ఆ చూద్దాము కర్ఫ్యూలు ఉన్నాయి అది ఇది అంటారు, దాన్ని ఇంకా రోజు బాధించాలి అంతే. అంటే ఒక రేంజ్ లో పోతుంది, నా దగ్గర 1000 రూపాయలు తగ్గండి చాసీ కనపడతా ఉంది, ఒక రేంజ్ లో పోతుంది. ఏం భయపడే ప్రసక్తి లేదు రైతులు పాపం. అంటే ఈ రేట్ సడన్ గా అంటే నిన్నటికి ఈ రోజుకి కంపేరింగ్ లో చేసుకుంటారు కదా సార్, దాని నుంచి అంటే 2000 రూపాయలు పెట్టుకున్నాం నిన్న, 2100 రూపాయలు హైయెస్ట్, అదే యాదో ఒక లాట్ రెండు లాట్ లెక్క పెట్టుకోకూడదు అది. అవును, 2000 అంటే 1700-800 రూపాయలు తేడా వచ్చింది అంతే, 1000 తేడా వచ్చింది అది కదా, దాంట్లో అది తిగిలిపడేది. సార్, అలానే నాకు ఒక చిన్న ఇది మన సబ్స్క్రైబర్ కోసం మీరు ఒక ఫేవర్ చేయాలి, ఎందుకంటే ఒక మీ ఫ్రెండ్స్ ఎవరైనా నాసిక్లో ఉంటే వాళ్ళకు కొద్దిగా ఫోన్ చేసి కనుక్కోండి సార్, ఏమంటే అక్కడ టమాటో ఉందా, ఎట్లా క్లైమేట్ ఎట్లుంది, కొంచెం వస్తుందా, వానలు పడుతుందా, ఎట్లా అని కొంచెం కనుక్కోండి సార్ నా ముందు ఎట్లా, ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ అనుకోండి సార్. లేదు చేద్దాం, మేము రైట్ కోసం ఏమైనా చేసేస్తాం. హలో, అస్సలాము అలైకుం, క్యా పొజిషన్ హై? 2520 కిలో ఆజ
अच्छा फुल हो जाएगा। कितना पिछले साल साल होता है कि कम आई है ये फसल क्या थी भाई? पिछले साल तो होता है कि कम आई है इस बार माल तो कम लगा पिछले साल से, मगर आपने भी रहेगा माल पिछले साल इतना माल तो आपने पास आएगा, ज्यादा भी आ सकता है। अच्छा अच्छा बारिश बारिश क्यों क्या होता है? हाँ होता है ना। हाँ 500-600 रुपए ऊपर टमाटर बिकना चालू जाता है ना 20 किलो। अच्छा तो अपने को लोड ज्यादा रहता है क्योंकि लोग भरोसा नहीं करते दूसरे किसी को माल देंगे। बराबर ये बारिश है? बारिश नहीं नहीं कुछ भी नहीं, नहीं चिंतामणि जैसा ही काम। चिंतामणि जैसा। अच्छा कब 5 तारीख तक पड़ता है माल? ले आप 5 तारीख को अपने पास समझो एक गाड़ी का माल हो जाएगा। अच्छा अच्छा सर रसीट चना होता है नाटी चना होता है रसीट से अपने पास 2-3 गाड़ी का माल हो जाएगा। पूरा हाइब्रिड है ना? पूरा हाइब्रिड है। मैं इधर आया नाटी की तरफ। अच्छा औरंगाबाद बेल्ट में उधर है? अभी आया हूँ उधर भी कुछ नहीं दिख रहा, इधर भी हालत खराब है। इधर अभी कोई तो पेड़ छोटे कोई लगा रहे, कोई किसी का बांधने का काम चल रहा है, रस्ते बांधने का काम चल रहा है। अच्छा अभी इधर भी समझ लो मेरे हिसाब से 15 दिन तो जाएंगे इनको। अच्छा अच्छा तो फिर भी कमी है क्या पिछले साल के हिसाब से? माल कमी है बोला नहीं, बाद में ज्यादा लगा है पहले क्रम में। अच्छा अच्छा बाद में लगा है। बाद में लगा मतलब उसको भी मुसीबत थोड़ी है, बारिश का इसका उसका सब मुसीबत है ना। अच्छा अच्छा ठीक है एक मिनट लगा दो मैं इप्पुडु चेप्तुन्नदि एमंटे 5वा तारीख दिन का शाना अयितुंदि अयिना कूडा नो इप्पुडु चेस्ता उंडे शाना उंडायंट इप्पुडु यूनिट तक्कु ई रेट्लु चूसुकोनि चेस्तुन्नारु वाळ्ळु इंका चूस्तुन्नदि इंका अदि लेट गाने वच्चेदि अंदुके एं ग्यारंटी वर्षं कृषं वस्ते वस्ते पोवच्चु పర్వాలేదు మా లెక్కలో ఈ బాగు ఛాన్స్ ఉంది మందవాళ్ళకి ఇంకా ఈ వర్షం కూడా లేదు కదా అంటే లాస్ట్ ఇయర్కి ఇంకా చాలా వేసినారు తక్కువ వేసినారు సార్ వాళ్ళు తక్కువ అంట కదా తక్కువ చాలా అది ఇప్పుడు శురు చేయాలంట తిరిగా ఇప్పుడు ఛాన్స్ లేదు అయ్యేకి ఎండ చాలా ఎండలు వాళ్ళు చాలా అయిపోతాయి రైతు మారేందుకే ఛాన్స్ ఇది అవునవును సార్ సార్ అలానే ఇంకొకటి ఏమంటే మీరు ఈ టమాటో ఇండస్ట్రీకి వచ్చి ఎన్నేళ్ళైంది సార్? 30 ఇయర్స్ పైన ఈ రేట్లు మీరు ఏమైనా చూసి ఎప్పుడో కింద అయ్యింది 2000 రూపాయలు ఏమో 5-6 దినాలు 2 దినాలు అంతే 3 ఇయర్స్ ముందు అది ఏం ఊరికే వచ్చింది చిన్న టమాటో పుట్టిన ఇదే రేట్ ఇదే ఫస్ట్ టైం అనుకుంటాం నేను రైతులకు చెప్పేది ఏమంటే అది ఏమో షైనింగ్ వచ్చే ముందు పెరిగే ముందు అది యూస్ చేయద్దండి రైతులు వచ్చేసి అది యూస్ చేస్తే ఆడ పోయి లోపల అంతా కులిపోతా ఉంటాయి అది ఏమైనా అయిపోయాయంటే టమాటాలో ఎవరు వచ్చేది చింతామణి ఊరితుంది ఇంకా అందరూ లాస్ అయిపోతారు. నేను రైతులకి అది అడుక్కోదు 15 రోజుల్లో చెప్పింది నేను ఎక్స్పెండ్ అయ్యేది షైనింగ్ వచ్చేది అంటే చింతామణికి మంచి పేరు ఉంది టమాటో ఈ టమాటో చింతామణి క్వాలిటీ అంటే బెస్ట్ అందరూ అడుగుతారు ఈ క్వాలిటీ బాగా వస్తుంది చాలా అయిపోయింది ఇంకా ఇవాళ శుభ్రం చేస్తారు కదా ఇది మోసం చేసినట్టు అయిపోయింది అది మాత్రం చేయదంట ఏదే మంది కొట్టుకోండి ఆ షైనింగ్ ఆ మంది ఏదంట నేను అడుక్కుంటాను రైతు అంతే. ఓకే సార్ ఇంకొకటి మీ తర్వాత అంటే MZ నెక్స్ట్ రన్నింగ్ చేసేది ఎవరు సార్? మీరు కొడుక ఎవరు సార్? సార్ ఇంకా మా కొడుకు ఏమో సార్ మా కొడుకు ఉన్నాడు కదా ఇదేగా చేసుకుంటా ఉన్నాడు ముందుకి చేసుకొని పోతాను. హలో నమస్కారం. నెక్స్ట్ MZ నా ముందు వరుస నీవెంత ಹೇಳಿದ್ರು అప్ప ಹೇಳಿದ್ರು ಹೇಗಿದೆ ಅಣ್ಣ ಈಗ ಟ್ರೈನಿಂಗ್ ಎಲ್ಲ ತಗೊಂತಾ ಇದ್ರಲ್ಲ ಹೇಗೆ ಸರ್? ತಗೊಳ್ತಾ ಇದೀವಿ 5 ಇಯರ್ಸ್ ಇಂದ ಇದೀವಿ ನಮ್ಮ ಜೊತೆ ಅಲ್ಲೇ. ಹೆಂಗೆ ಇವಾಗ ನೀವು ಇವತ್ತು ಎಲ್ಲಿಗೆ ಮಾಡಿದ್ರಿ ಅಣ್ಣ? ಇವತ್ತು ನಿನ್ನೆ ಎಲ್ಲ ಎಲ್ಲಿಗೆ ಮಾಡಿದ್ರಿ ನೀವು ಲೋಡಿಂಗ್ಸ್ ಎಲ್ಲ? ನಾವು ಆಗ್ರಾಗೆ ಸದ್ಯಕ್ಕೆ ನಡೀತಿರೋದು ಅದೇ ನೆಕ್ಸ್ಟ್ ಟೈಮ್ ಮುಂದೆ ನೋಡ್ಬೇಕು ಹೆಂಗೆ ಜಾಸ್ತಿ ಆಗತ್ತೆ ಡಿಮ್ಯಾಂಡ್ ಅದ್ರ ಮೇಲೆ ಡಿಪೆಂಡ್. ಅಂದ್ರೆ ನೀವು ಇದೇನ ಫಸ್ಟ್ ಟೈಮ್ ನೀವು ಈ ರೇಟ್ಗೆ ನೋಡ್ತಾರ? ನೀವು ಇದೇ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಅನ್ಕೊಂತೀನಿ. 1400 ವರೆಗೂ ನೋಡಿದೀವಿ, 2000 ಅಬೌ ಇದೇ ಫಸ್ಟ್ ಟೈಮ್ ನೋಡೋದು. ಇದೇನು ಫಸ್ಟ್ ಟೈಮ್ ಹೇಗಿದೆ? ಅದೇನು ಬರಲ್ಲ ಅನ್ಸುತ್ತೆ. ನಿಮ್ ಕೆಲಸ ವರ್ಕ್ ಎಲ್ಲ ಹೇಗಿದೆ? ಪರವಾಗಿಲ್ಲ, ರಿಸ್ಕ್ ಜಾಸ್ತಿ. ರಿಸ್ಕ್ ಜಾಸ್ತಿ ಜಾಸ್ತಿ. ಓಕೆ ಅಣ್ಣ, ಥ್ಯಾಂಕ್ಸ್ ಅಣ್ಣ ನನಗೆ ನಿಮ್ಮ ಇನ್ಫಾರ್ಮೇಷನ್ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ. ಹಾಗೆ ನಿಮ್ಮ ಅಪ್ಪ ಅವರು ಸ್ವಲ್ಪ ಜಾಸ್ತಿ ಇನ್ಫಾರ್ಮೇಷನ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಇವತ್ತು. ಅಂದರೆ ನಾಸಿಗೆ ಎಲ್ಲ ಫೋನ್ ಮಾಡಿ ಕೇಳಿ ತಿಳ್ಕೊಂಡು ರೈತರಿಗೆ ಒಂದು ಹೆಲ್ಪ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಲಾಸ್ಟ್ 1 ಮಂತ್ ಬ್ಯಾಕ್ ನಾನು ಅವ್ರನ್ನ ಕೇಳಿದ್ದೆ, ಪರ್ಫೆಕ್ಟ್ ರೇಟ್ ಹೇಳಿದರು, ಅದೇ ಥರನೇ ಆಗಿದೆ. ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾನು ಇವತ್ತು ಮತ್ತೆ ಬಂದು ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ರೈತರಿಗೆ ಒಂದು ಒಳ್ಳೆ ಹೆಲ್ಪ್ ಆಗುತ್ತೆ MZ ಕಡೆಯಿಂದ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಅಣ್ಣ. ಥ್ಯಾಂಕ್ ಯು. ನಾನು ಮೀಕೆ ಅಂತೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಅಣ್ಣ.